దానాలలో కన్నా గొప్పదానం రక్తదానం. అన్ని దానాలలో కన్నా రక్తదానం గొప్పదని నెల్లూరు రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం మండల కేంద్రమైన మనుబోలు సిఆర్ఆర్ కళ్యాణ మండపం నందు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పొదలకూరు సిఐ రాంబాబు, మనుబోలు ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం డిఎస్పి ఇటీవల మనుబోలు బీసీ కాలనీలో బాణాసంచ కారణంగా గాయాలైన బాధితులను పరామర్శించి పరిస్థితులను పరిశీలించారు. సారు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చేపించండి చేయించండి అని చెప్పి లోకల్ పొలిటీషియన్స్ కి ఎస్ఐ గారికి చెప్తే, మీ ఎస్ఐ గారు కృషి అంతా ఎస్ఐ గారు. ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నాడు? అయ్యో బాధపడ మాకు చూడు ఏం చేస్తున్నాడు. బ్రాండ్ చెప్పు మనకి మన దగ్గర నుంచి అని ఇప్పిద్దాండి. అది ఏం పవర్ డోసేజ్ అడిగితే రెండు నెలల తిరబడేట్టుగా మందులు ఇచ్చేసి మందులకి కావాల్సి వస్తే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు అలాగే ప్రతి యాక్సిడెంట్ చాలా మంది చాలా మంది జరుగుతున్నాయి. రక్తం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి 100%లో 97% మంది ఇచ్చినా కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది. ఒకరు బ్లడ్ ఇచ్చిన దానివల్ల ముగ్గురిని సేవ చేయొచ్చు. ఒక బ్లడ్ ప్యాకెట్ని మనము ప్లాస్మా కానీ ప్లేట్లెట్స్ కానీ అలాగే రక్తం సపరేట్ చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగిస్తాము. సో ప్రతి ఒక్కరు మన ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందే. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రేపటి నుంచి అమరవీరుల సంస్కరణ చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనుబోలు సిఐ గారి ఆధ్వర్యంలో, మనుబోలు ఎస్ఐ గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో డొనేషన్ క్యాంపుని ఆర్గనైజేషన్ జరిగింది. దీనికి గ్రామాల్లో నుంచి విశేష స్పందన వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా యువత చాలామంది రక్తదానం మీద రక్తదానం చేయడం ద్వారా ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని నిలపడానికి కోసం ఇది మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనుకోవడం జరిగింది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో లేదా వివిధ కారణాల చేత రక్తం లేకుండా చాలామంది చనిపోవడం జరుగుతుంది. రక్తదానం ఇవ్వడం వల్ల 10 మందికి మనం ప్రాణాన్ని పోసినట్టు అవుతాం. కాబట్టి దీనికి మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో విశేష స్పందన వచ్చింది. సుమారు ఇప్పటికే 120 మంది రక్తదానం చేయడం జరిగింది. అమరవీరులో వారోత్సవాల భాగంగా మేము చాలా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. దీంట్లో రక్తదానం అనేది ఒక భాగం. ఎందుకంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ మేము చేసే ఈ వారం రోజుల్లో చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమాన్ని మా మనుగోలు ఎస్ఐ గారు చేపట్టారు. ఈ విశేష స్పందన వచ్చింది. రక్తదానం చేసి ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పోలీస్ వారోత్సవాల్లో భాగంగా మనుబోలు టౌన్లో ఎస్ఐ గారు బ్లడ్ క్యాంప్ డొనేషన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికీ 160 మంది బ్లడ్ని డొనేట్ చేశారు. ఇంకా ఇంకొక 100 మెంబర్స్ ఉన్నారు. ఇది వారోత్సవాల్లో భాగంగా ఈ బ్లడ్ క్యాంప్ అనేది ఒక అంకం, చాలా ఇంపార్టెంట్. ఇది పోలీస్ అమరవీరుల్ని స్మరించుకుంటూ చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ బ్లడ్ క్యాంప్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఉంది.
బ్లడ్ క్యాంప్కి ఈరోజు మనకి ముఖ్య అతిథులుగా మన SDPO శ్రీనివాసరావు సారు ఒంగోలు రూరల్ నెల్లూరు రూరల్ వారు రావడం జరిగింది. వచ్చేతుల మీదుగా ఇనాగ్రేషన్ కూడా చేశాం. అట్లనే ఇక్కడ గత నెలలో జరిగినటువంటి వినాయక చవితి సందర్భంగా ఇక్కడ ఒక అపశృతి జరిగింది. ఇక్కడ అనుకోని సంఘటన బ్లాస్టింగ్ క్రాకర్స్ జరగటం వలన ఒక బాబు కూడా చనిపోయాడు. అదేవిధంగా ఇక్కడ పక్కన మంగమ్మ అనే ఆమె ఒంటరి మహిళ, ఆ ఇల్లు కూడా చాలా వరకు పాక్షికంగా దెబ్బతింటడంతో ఎస్ఐ గారు సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇల్లు హౌస్ మొత్తాన్ని కూడా లోకల్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇల్లును మొత్తం కూడా శుభ్రం చేసి కొత్త ఇల్లులాగా చేయటం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా మా SDPO గారు కట్టమనేని శ్రీనివాస్ సారు విజిట్ చేశారు.